హాయ్ అండి. హాయ్. కాజల్ది సత్యభామ టీజర్ రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది? బాగుంది. అంటే ఏం నచ్చింది టీజర్లో మీకు, మీ టీజర్ మొత్తం చూసారు? అంటే పోలీస్ స్టేషన్లో పోలీస్ ఆమెని అనుకుంటున్నాను ఆమె. అయితే ఎంతమంది పోలీసులు కొట్టినా ఆమె ఎంత కొడుతున్నా వేరే వాళ్ళు రవడీస్ ఉంటారు కదా, వీళ్ళని ఏం చెప్తే చెప్పలేకపోతున్నారు. హీరోని వచ్చినాక కొట్టిండ్రు, కొడితే నువ్వు గాజులు లేకుండా కొడితే బాగుంటుండే మేడం, ఆ గాజులు వేసుకొని గాజులు లేకుండా కొడుతున్నప్పుడు చెప్పిండ్రు ఏంటంటే డైలాగ్ బాగుంది. ఎలా ఉందంటే కాజల్ కొంచెం గ్యాప్ వచ్చింది కదా పెళ్ళి అయిన తర్వాత, అదే రీసెంట్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత, ప్రెగ్నెంట్ అయింది పాప పుట్టిన తర్వాత ఇంకా బాగానే ఇంకా మళ్ళీ ఇంకా సినిమా తీసింది కదా, అది కూడా గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ థియేటర్ కదా. ఎలా అనిపిస్తుంది? సూపర్ అనిపిస్తుంది అండి. అంటే లుక్స్ ఎలా ఉన్నాయి కాజల్వి? ఆ సారీ అంటే నార్మల్గా పోలీస్ ఆఫీస్ అంటే పోలీస్ గెటప్లో ఉండాలి, బట్ సారీలో వెళ్ళి ఫైట్ చేయడం ఎలా అనిపించింది? బాగుంది. ఇంకా ఇది డిఫరెంట్ అనిపిస్తుంది. అసలు అందరేమో పోలీస్ డ్రెస్ మీద వేస్తారు, ఇదేమో సారీ మీద చేసిండ్రు, డిఫరెంట్ ఉంది. లేడీ ఓరియంటెడ్ మూవీ కదా, చూస్తారంటారా జనాలు? చూస్తారు. కాజల్ మూవీ అంటే ఎందుకు చూడరు, చాలా అందరికి ఫేమసే కదా, చూస్తారు. ఎలా ఉంది టీజర్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్? ఎలా ఉంది ఎలివేషన్? ఎలా ఉంది కాజల్? సూపర్ ఉందండి. ఫస్ట్ నుంచి కనిపించుకున్న లాస్ట్లో జస్ట్ కనిపించింది కదా, ఎలా ఉంది? బాగుంది, సూపర్. కాజల్ మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటండి? కాజల్ డార్లింగ్. డార్లింగ్ అంత బాగా నచ్చుతుందా? అవును. ఎందుకు, ప్రభాస్ ఉన్నాడనా లేదంటే కాజల్? లేదు, ఇద్దరు. అంటే ఏం నచ్చుతుంది ఫేవరెట్ మూవీ అంటే, ఎందుకు మీ ఫేవరెట్ మూవీ అయింది కాజల్? నాకా ఆ మూవీ అంటే అందులో యాక్టింగ్ బాగుంటుంది, పాటలు బాగుంటాయి, అంతే. ప్రేమించినా కూడా ప్రేమించలేనట్టు నటిస్తుంది హీరోతో, కొద్ది కామెడీగా ఉంటుంది, హీరోకి చాలా బాధ పెడుతుంది, అది నాకు నచ్చుతుంది. ఇంకోటి మన మిస్టర్ పర్ఫెక్ట్ ఉండే ఉంటుంది చూడు, ఆ సినిమాలో కూడా ఇంకా బాగుంటుంది, అది అందుకు నచ్చుతుంది. మరి ఈ సత్యభామ మూవీ గురించి వెయిట్ చేస్తున్నారు థియేటర్లో చూడటానికి? వెయిట్ చేస్తున్నాను అండి, వస్తే చూస్తాం. ఇంకా హైలైట్ అంటే ఏం చెప్పొచ్చు కాజల్ గురించి, ఏం చెప్తావు నార్మల్గా? ఫేవరెట్ హీరోయిన్ అంటే మంచిగానే ఉంటుంది, పాప పుట్టిన తర్వాత ఇంకా మళ్ళీ అట్లే ఫస్ట్ ఎట్లా ఉంది ఇప్పుడు కూడా అట్లే ఉన్నది, బాగుంది. ఈ సినిమా కూడా హిట్ అవ్వాలి, మంచిగా ఉండాలి, ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడు చూడండి పోతాం అంతే. హాయ్ బ్రో, చెప్పండి. కాజల్ అగర్వాల్ది సత్యభామ ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది. కొత్త ఆమె చాలా రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చి మంచి మూవీని తీసింది ఆమె, బాగుందండి. టీజర్ బాగుందండి. టీజర్ చూసిన తర్వాత మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి అసలు? ఇలా వస్తుందని అనుకోలేదండి మళ్ళీ సినిమాలోకి. మూవీలో హీరోయిన్గా వస్తుంది అనుకున్నారా? ఏదో ఫ్యామిలీ క్యారెక్టర్ ఇంకేదైనా చేస్తుంది అనుకున్నా, కానీ మంచిగానే రోల్ చేసిందండి. బాగుంది. మాస్ ఉందా? చాలా చాలా మాస్ ఉందండి. టీజర్లో మీకు ఏం నచ్చింది అసలు? ఫైట్ చాలా బాగుందండి, మంచిగా చేసింది. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఇచ్చారు అసలు ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు? అసలు కాజల్ కనిపించదు, ఓన్లీ చేతులు కనిపిస్తుంది, ఎలా ఉంది? వేరే ఎవరో అనుకున్నా కానీ మంచిగానే కాజల్ అనుకోలేదండి, చాలా మార్పు వచ్చింది కాజల్, చాలా బాగుందండి. ఓకే. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఇచ్చారు, ఎలివేషన్లో ఉంది? సూపర్ అండి. ఓకే. అంటే గ్యాప్ తీసుకొని వచ్చిన తర్వాత ఇలాంటి మూవీ, అంటే లేడీ ఓరియంటెడ్ మూవీ తీస్తుంది కదా, చూస్తారంటారా థియేటర్కి వెళ్ళి? చూస్తారండి, పక్కా చూస్తారు, చూడాల్సిందే. మంచిగా ఉంది ట్రయల్ టీజర్. టీజర్ ప్రామిసింగ్ ఉందా? బాగుందండి. అంటే మీకు లాస్ట్ డైలాగ్ ఉంది కదా, ఎలా అనిపిస్తుంది డైలాగ్? అది చెప్పలేమండి, మంచిగానే ఉంది అది. గాజులు లేకుండా, గాజులు లేకుండా మగ పోలీసు కొట్టాడు, ఆన్సర్ చెప్పాడా? గాజులు వేసుకొని నేను కొట్టాను కదా అన్నట్టుగా చెప్పింది కదా. అవునండి. ఎలా ఉంది? సూపర్ ఉందండి. ఆ సమయంలో బీజిఎం ఎలా అనిపించింది? మంచిగానే ఇచ్చారండి బీజిఎం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఒక ఫస్ట్ మూవీ సందమామ, ఇప్పుడు సత్యభామ లాగా వచ్చింది. అవునండి. సో ఒక ఏ రేంజ్లో ఆమె ఒక ఎత్తుకి ఎదిగిందో మనకు అర్థం చేసుకోవాలి కదా. అవునండి. ఎలా ఉండబోతుంది మరి మూవీ, ఎలా ఉండబోతుంది? కావచ్చు అండి, ఇట్ట అయితే పక్క అయితే. అంటే పోలీస్ ఆఫీసర్ అంటే మనం పోలీస్ డ్రెస్లో చూస్తాము, కానీ సారీతో వచ్చి ఫైట్ చేయడం అలా అనిపించింది? నార్మల్గా చెప్పాలంటే రౌడీలాగే అనిపించింది అండి. యాక్చువల్గా పోలీసులాగా అసలు లేదండి. తర్వాత సినిమా మూవీ చూసిన తర్వాత తెలుస్తుంది అండి ఎట్లా ఉన్నాయి. ఓకే. ఎలా ఉండు అంటే కాజల్ రీసెంట్గానే బాబు పాప పుట్టారు కదా, సో గ్యాప్ తీసుకొని వస్తుంది, హిట్ పడుతుందా? పడుతుంది అండి, పక్కా పడాల్సింది. మీకు కాజల్ మూవీస్లో ఫేవరెట్ మూవీ ఏంటి? అంటే ఇండివిజువల్గా కాకుండా, అంటే ఇలా హీరోయిన్ ఓరియంటెడ్ కాకుండా నార్మల్ మూవీస్. అదే గోవింద్ అందరవాడు. గోవింద్ అందరవాడు ఎందుకన్నా? చాలా బాగుంటుంది క్యారెక్టర్ దానిలో. అంటే క్యూట్ ఉంటుందా? రామ్ చరణ్ ఉంటుంది అందరు. అంటే రామ్ చరణ్ ఫ్యాన్? యా.
ఫ్యాన్ అని కాజల్ అందుకే ఇష్టం ఆ మూవీలో. మూవీ సత్యభామ మూవీ గురించి వెయిట్ చేస్తున్నారు థియేటర్ వెయిట్ చేస్తున్నాను. హాయ్ బ్రో. హాయ్. కాజల్ది సత్యభామ టీజర్ రిలీజ్ అయింది కదా, చాలా రోజులు గ్యాప్ ఇచ్చి లేడీ ఓరియంటెడ్గా మూవీ వస్తుంది, ఎలా అనిపించింది మీకు? ఒకప్పటి మన చందమామ, ఇప్పుడు పెళ్ళైన తర్వాత, అది కూడా అఫ్కోర్స్ పెళ్ళైన తర్వాత కెరీర్ స్టార్ట్ చేసింది అక్కడ ఆపలేదులే, కానీ సత్యభామలాగా మారిపోయి ఒక పోలీస్ క్యారెక్టర్లో రెడ్ షారీ గాజులు వేసేసుకొని ఆ పోలీస్ స్టేషన్లో వస్తూ ఎవర్రా ఒక లేడీ డాన్ లాగా వస్తుంది అనుకున్నాం, కానీ పోలీస్ స్టేషన్లో వచ్చి ఆడ కొట్టేసరికి ఎండింగ్లో అర్థమైందంటే లేడీ పోలీస్ అని అర్థమైంది మనకు. ఫస్ట్ పోలీస్ అనుకోలేదు, పోలీసు వాళ్ళు తన మనుషుల్ని ఎవరినైనా జైల్లో వేసారేమో లాక్కపోదానికి వస్తుందేమో అనుకున్నాం. ఆ బీజం ఆ నడక బట్టి బీజం స్టార్టింగ్లో క్లారిటీగా కనపడలేదు, ఎండింగ్కి వచ్చేసరికి అర్థమైంది. ఆ కొన్ని ఏరియాలో బ్లర్గా చూపించారు, అంటే కొట్టిన తర్వాత బ్లర్గా చూపించారు, అంటే తర్వాత ఎమ్మటే వెనకాల పోలీసు చూపించారు, అంటే తను ఆడ కొట్టి వస్తుంటే పోలీసు అతనికి అది పోలీస్ ఫేస్ బ్లర్ అయింది అనుకోవాలన్నా ఈమెను హీరోయిన్ బ్లర్గా చూపించారంటే ఆ దెబ్బలకి అసలు మొత్తం పిక్చర్ బ్లర్ అయింది అనుకోరాదు, ఆ టైప్లో ఉంది. నెక్స్ట్ ఒక డైలాగ్ కూడా ఉంది, మేడం గాజులు వేసుకొని కొట్టారు, గాజులు తీసుకొడితే బాగుంటుంది అని ఒక లేడీ కానిస్టేబుల్ అంటది. ఆ కుచ్చుకున్న గాజు తీసి ఆడ పక్కకు పెట్టి కొట్టాడు కదా చెప్పాడా అని ఒక డైలాగ్ సైలెంట్గా చెప్తుంది, గుచ్చినట్టుగా ఉంది, గుండెలో గుచ్చినట్టుగా ఉంది, సైలెంట్గా చెప్పిన డైలాగు గుండెలో గుండు సీది పెట్టి గుచ్చినట్టుగా ఉంది అనమాట. గాజులు వేసుకొని నేను కొట్టిన ఆన్సర్ వచ్చింది, గాజులు వేసుకొని కొట్టకొట్ట కొట్టాడుగా మగాడు అన్నట్టుగా ఆడ అర్థం, మగాడు కొట్టాడుగా మరి ఏమైంది, గాజులు వేసుకుని ఆడదాన్ని నేను కొట్టా దెబ్బకి ఆన్సర్ వచ్చింది, కొడితే అట్లా కొట్టాలన్నట్టుగా ఆ సింపుల్గా చెప్పిన డైలాగ్లో సైలెన్స్లో చెప్పిన డైలాగ్లో అంత బాగుందనమాట. ఆడ పిల్ల కాదు, ఆడ పులి, ఆడ సింగం, అంటే లేడీ సింగం అని పెట్టి పేరు మార్చితే మంచిది, వద్దులే సత్యభామ పేరు గట్టినే ఉన్నది, లేడీ సింగం అని పెట్టాల్సిన అవసరం లేదు, గట్టినే ఉంది. ఆ సందర్భంలో వచ్చిన బీజే అయితే బాగుంది, ఒక సందమామ సత్యభామ లాగా మారిపోయి పోలీసు లాగా ఆడ ఉన్న దొంగలో మరి క్రిమినల్స్ ఎవరో కానీ గట్టి స్ట్రోక్ అయితే గట్టిగా ఇచ్చింది, దెబ్బకి ఆన్సర్ వచ్చేలా ఉంది అంటే చెప్తా అన్నాడు కథ, అంటే ఆన్సర్ వచ్చేస్తుంది. సూపర్ అంటే సూపర్, బీజేఎం అయితే సూపర్ ఉంది భయ్యా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఒక ఏంది ఉత్సాహాన్ని ఉరకలెత్తించేలా ఉన్నది, నాకైతే సూపర్గా నచ్చింది. ఖచ్చితంగా మైండ్ బ్లోయింగ్ మూవీ అయితే రాబో ఉండబోతుంది, అంటే రచ్చ థియేటర్ అయితే బాగుంటుంది, థియేటర్కే చూస్తాను ఎందుకంటే రాధా వేషంతో ఒకప్పుడు, ఆ తర్వాత నాకు తమన్నా కాజల్ అంటే వీళ్ళు నలుగురు అనమాట, అప్పటి జనరేషన్ వాళ్ళు, ఇప్పటి జనరేషన్ వీళ్ళు. టీజర్ ప్రామిసింగ్ టీజర్ కాదు, గ్లిమ్స్ పోయా ఖతర్నాక్ ఉన్నది, ఖతర్నాక్ అంటే ఖతర్నాక్ ఉంది. ఎండింగ్ అయితే టొట్టాలి అనమాట, కొట్టిన తర్వాత బ్లర్ చూపించేస్తారు, తర్వాత వెనక పోలీస్ కానిస్టేబుల్ చూపిస్తారు, కానిస్టేబుల్ సమ్స్థ ఎవరైనా కావచ్చు పోలీసు వాళ్ళని చూపిస్తారు, అప్పుడు అర్థమైపోయింది కొడితే ఒక్కొక్కటికి బ్లర్ మ్యూజిక్ ఎలా ఇచ్చాడు, మస్తు ఖతర్నాక్ ఉన్నది. మ్యూజిక్ డైరెక్టర్ కానీ పేరు చూడలే కానీ ఖతర్నాక్ ఉంది. డైరెక్టర్ అయితే సెల్యూట్ పోయా, నీకు సెల్యూట్ చెప్తున్నాగా, మా చందమామని సత్యభామలకు చూపిస్తూ ఒక కిర్రాకి బీజేఎం ఒక డైలాగ్ ఎండింగ్ డైలాగ్ అయితే స్మూత్గా చెప్పినా కానీ స్మూత్గా దించినట్టుగా ఉంది, గుండు సీది గుండెలో దించినట్టుగా ఉంది. సో క్రిమినల్ ఎటువంటి వాడైనా సరే అమ్మ తల్లి పూర్తిగా శారీలో చూపించినా పర్వాలేదు, పోలీస్ డ్రెస్ వేసుకోవాలని ఏం లేదు, అంటే ప్యాంట్ షర్ట్ వేసుకోవాలని ఏం లేదు, అఫ్కోర్స్ పోలీస్ కాబట్టి పోలీస్ డ్రెస్లో కనపడాలి, మళ్ళీ అది కూడా కనపడకపోతే మళ్ళీ ట్రోల్స్ సూరు అవుతాయి, కనపడాలి. అప్పుడు ఒక దగ్గర సైన్ పెట్టినప్పుడు కూడా కింద కొంతమంది డాట్స్, రెండు డాట్స్ పెడతారు, అక్కడ రెండు రక్త చుక్కలు పడ్డాయి, అసలు అది హైలైట్ మస్త్ అంటే మస్తు ఉంది. నా గనక ఈవెంట్ నిన్న పోయినా పోయి ఆ ఈవెంట్కి పోయినా ఆడ బౌన్సర్లు రానివ్వలేదు, హౌస్ఫుల్ అయిపోయిందని రానివ్వలేదు. ఆర్కే సినీప్లెక్స్లో గ్లిమ్స్ ఈవెంట్ అయింది, ఈవీ మీడియా నుంచి నాకు మెయిల్ కూడా వచ్చింది, నేను పోయినా రానివ్వలేదు ఆడ, కుదరలేదు, ఫుల్ అయిపోయిందని బయట నుంచి. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సత్యభామ టీజర్ రిలీజ్ అయింది కాజల్ అగర్వాల్ది, ఎలా అనిపించింది? బాగుందన్న, ఇంతకుముందు చేసిన మూవీస్ కంటే ఈ మూవీస్ కొంచెం డిఫరెంట్గా ఉంది, ఈ మూవీ వేరే మూవీస్లలో సక్సెస్గా ఉండే, దీంట్లో కొంచెం బాగుందిలే, మాస్గా ఉందా? మాస్గా ఉంది చాలా. ఎలా ఉంది ఆ ఫైట్ సీన్ అంటే మొత్తం లాస్ట్కి ఎలా ఉంది డైలాగ్? దాంట్లో నాకు నచ్చిన షాట్ ఏదైనా ఉందంటే పోలీస్ స్టేషన్కి వచ్చి అది విలన్ చెప్తాడు కదా, అడిగి చెప్పలేను నీకేం చెప్పేదండం, కానీ ఆమె కొడతా చూడు, ఆ షాట్ బాగా నచ్చింది. ఓకే, అంటే గాజులు వేసుకొని నేను కొట్టాను, గాజులు వేసుకోకుండా గాజులు వేసుకుని కొడితే చెప్పాడు, గాజులు లేని కొట్టాడు కదా, ఆ డైలాగ్ ఎలా ఉంది? మంచి మాస్గానే ఉంది అన్న, ఊర మాస్గా చూపించారు, అంటే గాజులతో కూడా ఫైట్ చేయొచ్చు అని చెప్పి ఒక ఇన్స్పైర్ చేయించారు మేడం గారు అయితే. అంటే ఇప్పటి వరకు కాజల్ లేడీ ఓరియంటెడ్ మూవీస్ లేదు, సో ఎలా ఉండబోతుంది థియేటర్కి వెళ్ళి చూస్తారా? చూస్తారన్న, యాక్చువల్గా చెప్పచ్చు కంబ్యాక్ మూవీ అని చెప్పచ్చు, అంతే, అంతకు మించి ఏం చెప్పలేము. జస్ట్ ఇది నార్మల్ టీజర్ వదిలేరు కదా, ట్రైలర్ చూస్తే ఏమైనా మనకు అర్థమవుతుంది, కానీ చిన్న టీజర్తో ఏం అర్థం కాదు కదా మూవీ. అంటే మీ ఫేవరెట్ మూవీ ఏంటన్న కాజల్ మూవీస్? డార్లింగ్లో చాలా బాగుంటుంది అన్న, టెంపర్లో కూడా ఇంకా బాగుంటుంది, అంటే మేమిద్దరం ప్రభాస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాబట్టి
అంతే. ఆమె కూడా ఊరా మాస్ హీరోలతో చేసిన పాన్ ఇండియా హీరోయిన్ అన్న. కాబట్టి ఇప్పుడు ఇంకా ఒక కొత్తగా హీరో లేకుండా ఆ మాసి విలన్ ఒక మాస్ని చూపించాడు కాజల్ రూపంలో. చాలా కొత్తగా అనిపించింది అన్న మాకైతే. మూవీ హిట్ కొడతాడు, హిట్ అని హిట్ అని ఎలివేషన్ ఎలా ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, చాలా మాస్గా చూపించాడు అన్న ఒక ఫైట్ అయినా. ఇంకోటి ఏంటంటే హెయిర్ స్టైల్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది, బాగుంది. తన డైలాగ్ పవర్ అయినా మూవీ గురించి వెయిట్ చేస్తున్నారు థియేటర్లో. వెయిట్ చేస్తున్నా ఉన్నా. ఓకే, మీరు ప్రభాస్ ఫ్యాన్స్ కదా, అంటే డార్లింగ్ మూవీ చేసింది, మిస్టర్ పర్ఫెక్ట్. అవునవును. ఏ మూవీ ఇష్టం డైలాగ్ చెప్తారు ప్రభాస్ కానీ లేదంటే కాజల్ కానీ? ప్రభాస్ది ఏముంటుందబ్బా, నువ్వు శారీలో చాలా అందంగా ఉన్నావు, మిస్టర్ పర్ఫెక్ట్ డైలాగ్ అదే అన్న. ప్రభాస్ అన్న గురించి అయితే నేను చెప్పలేదు, ఆది పురుష్ గురించి ఒక డైలాగ్ చెప్దాం అనుకున్నాను. ప్రభాస్ అన్నది యావరేజా, హిట్టా, ఫ్లాపా, సూపర్ హిస్టా, అదే సూపర్ హిట్టా, బ్లాక్ బస్టర్ అనేది మాకు అనవసరం. ఆ అన్నని చూడడం అనుకున్నాం రాముడి గెటప్లో, థియేటర్కి వెళ్ళాం. ఎంతోమంది బ్యాడ్ కామెంట్స్ చేస్తారు కానీ అవన్నీ పట్టించుకోకూడదు. ఇప్పుడు ఏమైనా బ్యాడ్ కామెంట్స్ చేసినంత మాత్రం ఆయన క్రేజ్ ఏమైనా తగ్గిందా? లేదే. ప్రతి ఒక్క హీరోకి ఇప్పుడు మాసమ్మ మొగుడైన చిరంజీవి, తెలుగు ఇండస్ట్రీకి చిరంజీవి గారే కదా, ఆయనవి కూడా ఫ్లాప్ అవ్వకుండా ఉండవు మా మూవీస్. ఆయనంత మాత్రం క్రేజ్ ఏం తగ్గలేదే, ఇంకా పెరుగుతుంది. తెలుగు ఇండస్ట్రీకి గొప్ప హీరో అని చెప్పుకుంటున్నారు చిరంజీవి గారిని కూడా. అలా అని చెప్పి ప్రభాస్ని తిట్టుకున్నంత మాత్రాన ఆయన తక్కువైపోతాడా? కాదు కదా, ఇంకా పెరుగుతాడు. ఇప్పుడు నెక్స్ట్ మూవీస్ అలారు, ప్రశాంత్ నీల్ గారి గురించి తెలిసిందే కదా, కేజీఎఫ్ గురించి ఆల్రెడీ చూశారు కదా, గూస్ బంప్స్ వచ్చి ప్రతి ఒక్కరికి.